అనేక రకాల చర్చలు వాదాలు అపవాదాలు హింస పోలీసు కాల్పులు అరవై తొమ్మిదిలో దాదాపు నాలుగు వందల మంది చనిపోవడం ఉద్యమం నీరుగారిపోవడం ఇవన్నీ కూడా ఘట్టాలు మనం చూసినాం మన గమనంలో ఉంది ఈ అమరవీరుల స్మారకం ఇది అమరజ్యోతి ఈ ఈ మార్టైర్స్ మెమోరియల్ పేరు అమరజ్యోతి తెలంగాణ అమరజ్యోతి ఇది ఇప్పటి ఎల్లకాలం మన గుండెలో నిలిచి ఉండే విధంగా దీన్ని మనం పెట్టుకున్నాం అందులో విశాలమైనటువంటి ఒక ఆరు వందల ఏడు వందల మంది కూర్చొని సభలు జరుపునటువంటి హాల్ ఉంది సభ ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ అమరజ్యోతిలో జరిగిందని చెప్పుకునేటట్టు ఉండాలి అమరుల పేరు ఎప్పటికీ మన నోర్లలో నానాలనే ఉద్దేశంతో ఆ రకంగా హాల్ నిర్మాణం చేసినారు బాధ్యతలు తీసుకొని కొంతమంది మిత్రులు పనిచేశారు కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా సహాయం చేశారు చాలా వరకు ఫోటోలు అరవై తొమ్మిది ఉద్యోగం కూడా కలెక్ట్ చేసినాం ఇంకా మిగిలినవి కూడా చేయాల్సి ఉంది వాటి అన్నిటిని చేసి మొత్తం అమరవీరుల ఫోటోలతో సహా పేర్లు పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేసులో అలంకరించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి దీనికి ఒక ప్రత్యేకత ఉంది అరవై తొమ్మిదిలో కొంత హింస ధోరణి చూపినప్పటికీ నేను ఇదే ప్లేస్లో స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపు గారు వారు ప్రముఖ తెలంగాణవాది తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మొట్టమొదటి త్యాగదనుడు శ్రీ కొండా లక్ష్మణ్ గారు వారు వారి హౌస్ ఇక్కడనే ఉండేది జలదృశ్యం పక్కన ఉండేది ఆ రోజు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ పెట్టండి అని చెప్తే అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకొని మనం పనులు ప్రారంభించినాం ఆ సందర్భంలో ప్రభుత్వం చాలా కర్కశంగా లోకల్ బాడీస్లో మనం ఎలక్ట్ అయ్యి పెద్ద ఎత్తున రెండు జిల్లా పరిషత్తులు గెలిచి వంద మండలాల పైచీలు గెలిచి సాగర్లో సారీ నిజాం కోచంపాడులో ఎస్ఆర్ఎస్పి దగ్గర శిక్షణ శిబిరాలు పెట్టుకున్నాం మేమందరం కూడా అక్కడ ఉన్నాం ఇక్కడ కర్కశంగా ఆనాటి ప్రభుత్వం మన ఆఫీస్ అనేది కూడా గౌరవం కనీస గౌరవం పాటించకుండా దాన్ని మొత్తం సామాన్ తెచ్చి రోడ్డు మీద పెట్టి అక్కడ మొత్తం ఆ భవనాన్ని వారికి కాకుండా ధ్వంసం కూడా చేసినటువంటి పరిస్థితి జరిగింది అదే చోట కట్టాలే అమర్ల స్తూపం అని చెప్పి వాళ్ళ అని చెప్పి ఇలా అదే జల దృశ్యంలో ఇంత చక్కగా వన్ అఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా దానిక మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రకంగా నేను చాలామందిని అతను మొదట్లో విభేదించినారు ఉద్యమం అంటే ఆందోళన చేయాలి బస్సులు తగలబెట్టాలి బంధువులకు వేయాలి అనే పద్ధతులు చెప్పినారు నేను చెప్పినది సాధ్యం కాదు సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పి చాలామందిని కన్వీన్స్ చేస్తూ మేము ప్రస్థానం బయలుదేరినాం ఆ రకంగానే చాలా గొప్పగా ఆ ప్రస్థానం ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది మీ అందరికీ కూడా తెలుసు అయితే ఇన్నిసార్లు మేము రాజీనామా చేసినామో లెక్కే లేదు మంత్రి పదవులు డిప్యూటీ స్పీకర్ పదవులు ఎమ్మెల్యే పదవులు కేంద్ర మంత్రి పదవులు పార్లమెంట్ సభ్యుల పదవులు లెక్క లేకుండా చాలామందిని అడిగేవాళ్ళు మీరు రాజీనామా అంటే ఇట్లా ఇసిరి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ సమాజం మీద మాకు నమ్మకం మా ప్రజల మీద మాకు నమ్మకం వాళ్ళే మమ్మల్ని కాపాడుకుంటారు అనుకుంటూ కూడా రాజీనామాలను కూడా ఒక అస్త్రాలుగా వాడి కొత్త వ్యూహం చుట్టి ఆ పద్ధతిలో ముందుకు పోయినాం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఆయన పద్ధతిలోనే మనం ముందుకు సాగినాం హింస రాకూడదని అనుకున్నాం ఇంతకుముందు మిత్రుడు దేశభాతి శ్రీనివాస్ గారు చెప్పారు చాలా చాలా ప్రయత్నాలు చేసి హింస రాకుండా చూసినాం మాకు ఎంత శక్తి దేవుడిచ్చిండో అంత ఉపయోగించి హింస జరగకుండానే చూసినాం నా మీద జరిగిన జరిగిన దాడి సమైక్యవాదులు తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద జరిపిన దాడి బహుశా ప్రపంచంలో ఏ నాయకుడిని మీద కూడా జరిగి ఉండదు అయినా నేనేనాడ బాధపడలేదు నా ప్రజల కోసం నేను పాటపడుతున్నాను కాబట్టి ఈ తిట్లే దీవెనలు అనుకుంటా అని చెప్పి దాని గురించి నేను బాధపడలే నేను ఉద్యమ నిరాహార దీక్ష జయశంకర్ గారు నేను స్వామి గౌడ్ గారు అప్పుడున్న మా మిత్రుడు దేవిప్రసాద్ గారు అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమాలు చేసినాం చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చేసి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రి రోసయ్య గారు ఫోర్టీన్ ఎఫ్ఐన్ ఒకటి తెచ్చి హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి సృష్టిస్తే దానికి తీవ్రంగా నిరసన తెలియజేసి ఉద్యోగ గర్జనలోనే ప్రకటించి మనం నేనే ఆమరణ నిరహార దీక్ష కూర్చుంటాయి తెగేటట్లు లేదు అని నేను చెప్పినాను నేను ఒకటే మాట ప్రకటించిన కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో ఏదైనా పర్వాలేదు అని ఆ బయలుదేరినాం అయితే ఆ సందర్భంగా నేను దీక్షలు కూర్చున్నాను నాతో చాలామంది కూర్చున్నారు చాలా చోట్ల కూర్చున్నారు రకరకాలుగా జరిగింది నేను కూడా నన్ను డాక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నన్ను చాలా బెదిరించినారు ఈ పరిస్థితి దగ్గరకు వస్తుంది నువ్వు ముందే సన్నగా ఉన్నావు శక్తి లేదు నీకు ఒకసారి పోతే మళ్ళీ రివర్స్ రాలేవు అని చాలా రకాలుగా భయపెట్టినారు అయితే ఆ విధంగా దాన్ని కూడా తట్టుకున్నాం తట్టుకొని ఉన్న పరిస్థితులలో విద్యార్థి మిత్రులు బయట ఉన్న జేఏసీ మిత్రులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఢిల్లీ సర్కారు దిగివచ్చి రాజకీయ వ్యవస్థ లోక్సభలో చర్చ జరిగింది నేను నిమ్స్ హాస్పిటల్లో ఉండి చూశాను అందరి పార్టీల వాళ్ళు మన సహచర ఎంపీ నిన్నటి వరకు కేంద్ర మంత్రి ఆయన అంపశయ్య మీద ఉంటే తెలంగాణ అవుతుందా పోతుంది కానీ ముందు ఆయన కాపాడండి అని చెప్పి ఆయన ప్రధాని మీద లోక్సభ దద్దరిలేటట్టు చర్చలు జరిపితే మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇష్టమనే ప్రకటన వచ్చింది ప్రకటన వచ్చింది దాని తర్వాత నేను విరమించినాను ఆ తర్వాత కుట్రలు కుహాకాలు వలసవాదులు సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు ఎంత చివరి నిమిషం దాకా కూడా చివరికి ఎంతవరకు పోయిందో మీరు కన్నారు చూస్తే చూశారు భారతదేశం అంతా కూడా చూసింది పార్లమెంటులోనే పెప్పర్ స్ప్రేలు చల్లే స్థాయికి ఆ స్థాయికి దిగదారన్నారు అంత దారుణంగా తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినారు సరే అవన్నీ అడ్డుకుంటూ అవన్నీ చేసుకుంటూ పోయినాం కానీ చాలా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే ఈ బాధనాన్ని భరించడం కానీ అనుకోకుండా అనూహ్యంగా ఒక రక్తపు చుక్క కింద కారకుండా ఎవరికి నష్టం తగకుండా ఒక దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నది ఏదైతే ఉందో ఆ ఘట్టం కాస్త నా నిరార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం ఆ మలుపులో పిల్లలు బలిగావడం చాలామంది చాలా దారుణమైన పద్ధతులు బలైనారు రకరకాల పద్ధతులలో వాళ్ళు వాళ్ళ భావన ఏంటంటే మేము సస్తేనన్న కనీసం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో బుద్ధి వస్తుందేమో అనే పద్ధతిలో వారు వారి ప్రాణాలను త్యాగం చేసినారు ఆ ప్రాణాలకు మనం విల కట్టలేం విలువ కట్టలేం అందిన సమాచారం ప్రకారంగా ఒక ఆరేడు వందల అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంటికి పది లక్షల రూపాయలు ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు అయితే అది మాత్రమే చాలా బాధ పెట్టినటువంటి అంశం మిగతా ఎన్ని రకాలు నన్ను వ్యక్తిగతంగా హింసించినా ఏం చేసినా కూడా నేను బాధపడలేదు కానీ ఈ అనూహ్యమైనటువంటి ఘట్టంలో ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే బాగా నన్ను కలిసి బాధ కలిగింది అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు అక్కడక్కడ వాళ్ళకి తత్తరపాటు తొందరపాటు ఎక్కువ ఉంటుంది ఏమాయ ఏమాయే అమర స్థూపం ఏమైంది అని కొంతమంది వాది మాట్లాడినారు అక్కడక్కడ చాలా యూనిక్గా కట్టాలి నేను చాలా చోట్ల చూసినాను మలేషియా చైనా సింగపూర్ పోయినప్పుడు అక్కడ మా వాళ్ళు ప్రతి ప్రతి దేశంలో కూడా గౌరవిస్తారు కాబట్టి మా ఎప్పుడైనా మాట్లాడితే కాబట్టి అక్కడ మా మెమోరియల్స్ నేను చూసినాను ఆ తర్వాత మిత్రులు రమణారెడ్డి గారు చాలా అద్భుతమైన కళాకారుడైన ఆయన పిలిపించుకొని మా ఇంజనీరింగ్ చీఫ్ గణేష్ రెడ్డి మన గణపతి రెడ్డి గారిని కలిపి మాట్లాడి చాలా యూనిక్గా రావాలని చెప్తే మీ భావన ఒక జ్యోతి వాళ్ళకి అమేష్ షా జ్యోతి పట్టినట్టు ఉండాలని ఉద్దేశం ఉంది కదా సార్ నేను డిజైన్ చేస్తా అని చెప్పి దీప కలికలాగా ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళని కళ్ళల్లో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపించినారు నేను చెప్పిన ప్లీజ్ గోయాడ్ కొంచెం కాస్ట్లీ అయితే సార్ అదంతా స్టెయిన్లెస్ స్టీల్ అది చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది టైం కూడా టేకింగ్ ఉంటుంది అంటే ఎన్ని రోజులైన పరువులు మీరు చేయండి ఇది శాశ్వతంగా ఉండిపోయేది రేపు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చిన విదేశీ ప్రతినిధులు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆచారం పెట్టుకుంటాం ఎవరు వచ్చినా సరే అమరుల ఘాట్ దగ్గర అమరజ్యోతి దగ్గర రూరల్ ట్రిబ్యూట్స్ అర్పించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేస్తుంది ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇతర వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా